वेलकम टू अवर चैनल जस्ट हैप्पीनेस। ఈ రోజు అలా వాక్ చేసుకుంటూ కాసేపు షాపింగ్ చేసుద్దామని బయలుదేరాను. కొద్దిగా మూడ్ బాగాలేదన్నమాట, సో పిల్లల్ని ఇంట్లో ఆయన దగ్గర ఉంచి నేను డైసోలో కాస్త షాపింగ్ చేస్తే మూడ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది కదా, సో అందుకని డైసోకి వెళ్తున్నాను అన్నమాట. దారిలో మీకు ఏమేమి వస్తే అవన్నీ చూపిస్తుంటాను. ఈ పార్క్ మీకు ఇంత ముందు వీడియోస్ లో చూపించాను కదా, స్ప్రింగ్ అండ్ ఫాల్ వీడియోస్ లో, అదే అన్నమాట. సమ్మర్ లో ఇలా ఉంది. ఒకవేళ మీరు ఆ స్ప్రింగ్ అండ్ ఫాల్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ పార్క్ లో క్లైమేట్ చాలా బాగుంది, సో చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. పిల్లల్ని తీసుకురావాల్సింది కానీ దియా మాస్క్ పెట్టుకోవట్లేదు సరిగ్గా. అండ్ ఇప్పుడు చాలా మందికి సింప్టమ్స్ లేకుండా ఉంటుంది కదా, సో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు. నా ఇంజనీరింగ్ కాలేజ్లో గార్డెన్ సేమ్ ఇలాగే ఉండేది, ఇంత బాగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో అది గుర్తొచ్చింది చూస్తుంటే. అది మామీ డక్, వెనకాల బేబీ డక్స్ భలే చేశారు కదా. ఈ పార్క్ లోనే ఓ పక్కకి ఇలాగా చైనీస్ ట్రెడిషనల్ గార్డెన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా మూన్ లవర్స్ కొరియన్ డ్రామా చూసుంటే అందులో కొన్ని క్లిప్స్ ఇక్కడే తీశారనమాట. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఇది ఎంట్రన్స్. చైనీస్ బిల్డింగ్స్ ఎదురుగా ఇంకా బుద్ధా టెంపుల్ ఎదురుగా ఇలాగా సింహాలు పెట్టుంటాయి కదా, అలాగే పెట్టుంది. నాకు ఇది చూస్తుంటే 1980s లేదో మూవీలో చూస్తున్నట్టు అనిపించింది. ఇలా లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఐటనరీస్ పెట్టున్నాయి అనమాట, బట్ అదంతా చైనీస్ లోనే ఉంది. సో ఆ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఏది మనకు తెలీదు, జస్ట్ ఆర్కిటెక్చర్ చూసి ఎంజాయ్ చేశాను అంతే. ఎంట్రన్స్ లో ఇలా కూర్చోడానికి స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి బయటకు చూస్తే ఎంత అందంగా ఉందో తెలుసా. మామూలుగా మనం ప్రతిరోజు చూసే పార్క్ అయినా సరే ఈ తలుపులోంచి చాలా బాగుంది. అండ్ ఈ పెద్ద పెద్ద తలుపులు చూస్తుంటే నాకేదో బాహుబలి, ఈ రాజుల మూవీస్ లో తలుపులా అనిపించాయి. ఎంట్రన్స్ లో ఒక పెద్ద లాంటర్న్ పెట్టుందన్నమాట. అండ్ ఇది వచ్చి ఈ గార్డెన్ పెయింటింగ్. ఇటు నుంచి లోపలికి వెళ్తే ఒక పెద్ద పాండ్ ఉంది. ఆ పాండ్ చుట్టూరు ఇల్లులు చూస్తుంటే ఏదో కేరళకు వచ్చినట్టుంది కదా. లోపల ఇంకొక పాండ్ ఉంది, పాండ్ చుట్టూరా ఇలాగా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ మెట్లకి చూస్తే పాండ్ వ్యూ చాలా బాగుంది, ఇందులో గోల్డ్ ఫిషెస్ అండ్ డక్స్ ఉన్నాయి. అనిపిస్తుందా మీకు గోల్డ్ కలర్ ఫిష్? ఇలా లోపలికి వెళ్తుంటే రకరకాల షేప్స్ తో విండోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇంతకుముందు మనం మెట్లెక్కి లేక్ చూసాం కదా, ఆ మెట్లు అవే అన్నమాట. ఇటు సైడ్ నుంచి చూడండి ఎంత అందంగా ఉందో.
ఇటు నుండి లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకొక పాండ్ ఉంది. ఇందులో కూడా డక్స్ ఫిషెస్ ఉన్నాయి. వాటర్ లో చెట్లు కనిపిస్తే ఈ వ్యూ చాలా బాగుంది కదా. నాకు ఎందుకో ఫాల్ లో ఇంకా బాగుంటుందేమో అనిపించింది. అక్టోబర్ ఎండింగ్ లో ఇంకొకసారి వస్తాను. నేను వస్తే మీకు కూడా చూపిస్తాను. ట్రెడిషనల్ కొరియన్ హౌసెస్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. వెనకాల కనిపిస్తుంది కొరియన్ ట్రెడిషనల్ హౌసెస్ లో కూడా డిజైన్స్ ఇలాగే ఉంటాయి. దీని మీద చూడండి ఎంత మైన్యూట్ డిజైన్ చేశారో. ఫ్లోరింగ్ కూడా బాగా చేశారు కదా. వీటి మీనింగ్స్ తెలిస్తే ఇంకా బాగుండేది. ఈ పాండ్ మధ్యలో ఫ్లోటింగ్ ఇల్లు లాగా ఒకటి ఉంది. వెనక్కి వెళ్ళి ఇంకొక యాంగిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ పాండ్ లో చిన్న చిన్న గోల్డెన్ కార్ప్ ఫిషెస్ ఉన్నాయి అండ్ బుజ్జి బాన్సై మొక్కలు. ఇటు నుంచి పైకెక్కితే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగుంది. పైన కూర్చోడానికి కూడా ఉంది. పైనుంచి చూస్తే ఇంకా బాగుంది. బట్ చాలా మంది జనం ఉన్నారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ ప్లేస్. ఈరోజు ఎండ మంచిగా ఉంది. సో ఆ ఎండ పడుతూ రిఫ్లెక్షన్ వల్ల ఇంకా అందంగా కనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో. ఈసారి పిల్లల్ని తీసుకొని రావాలి. ఆల్రెడీ మూడ్ కాస్త సెట్ అయింది. ఇప్పుడు డైసోకి వెళ్తే ఇంకా ఫుల్ గా సెట్ అయిపోద్ది. వచ్చి వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను. సువర్ణ లో చూడాల్సిన మంచి ప్లేస్ అన్నమాట ఇది. అది మా అపార్ట్మెంట్. ఇక్కడ వచ్చి చైనీస్ పార్క్. మనకి ఇంటి నుంచి కాల్ వచ్చేలోపు టక్ టక్ కొనుక్కొని వచ్చేయాలి డైసో నుండి. ఈ గార్డెన్ లో ఈజీగా 1 అవర్ స్పెండ్ చేయొచ్చు. తర్వాత పిల్లలుంటే మనం బయట ఆడించడానికి చాలా పెద్ద పార్క్ ఉంది. లేదా చిన్న క్యాంపింగ్ సెట్టింగ్ లాగా చేసుకోవచ్చు. అండ్ లంచ్ చేయడానికి ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఈ ఏరియాలో. ఇది మీరు చాలా కొరియన్ డ్రామాలో చూసుంటారు కదా. ఇలాగా సాఫ్ట్ టాయిన్ పట్టుకోవాలన్నమాట కాయిన్స్ వేసి. బట్ మనం వేసే కాయిన్స్ తో బయట టాయ్ ఈజీగా కొనేసుకోవచ్చు. అండ్ ఇదంతా షాపింగ్ ఏరియా. న్యూకోర్ అవుట్లెట్ అని ఒక అవుట్లెట్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇటువైపు వస్తే ఈ పార్క్ ఈ షాపింగ్ ఏరియా అన్ని కవర్ చేసేయచ్చు. అండ్ మనం డైసోకి వచ్చేసాము. చూడండి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో. నాకు ఎందుకో డైసోకి వచ్చే చాలా మంది స్ట్రెస్ రిలీఫ్కే అనిపిస్తుంది. తక్కువ ప్రైస్లో చాలా ఐటమ్స్ తీసేసుకుంటే మనకి ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చినట్టు ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ఫాల్ సీజన్ కాబట్టి చాలా ఫాల్ థీమ్తోనే ఉంటాయి ఐటమ్స్ అన్నీ. ప్రతి సీజన్కి ఇలాగా థీమ్ ప్రకారము పెడతారనమాట డైసోలో. నాకు పెద్ద కొనడానికి ఏం లేదు. జస్ట్ అలా స్ట్రెస్ రిలీఫ్కి వచ్చాను అంతే. ఇక్కడ ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. భువన్ క్యాప్ ఓపెన్ చేసి తాగటానికి బద్ధకమయ్యి వాటర్ సరిగ్గా తాగట్లేదు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందనిపించి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ కొన్ని డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాను అంతే. బిల్లింగ్ అది చేసేసుకొని బయట వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాను. ఇక్కడ పక్కనే ఆలివ్ వెంగ్ ఉంది. అదే చెప్తున్నాను కానీ వెనకాల పాట వస్తుందని మ్యూట్ చేశాను. ఇంకెప్పుడైనా నేను ఆలివ్ వెంగ్కి తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాను అనమాట బాస్కిన్ రాబిన్స్కి. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా సో వాళ్ళకి ఏదైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాను. ఇండియాలో బాస్కిన్ రాబిన్స్లో కూడా ఇలా కప్ సైజుల్లా ఉంటాయా? నేను ఎప్పుడూ ఇండియాలో వెళ్ళలేదు. ఇలా ఇక్కడైతే కప్ సైజ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆ కప్కి మనం పే చేసేసి అందులో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ వేయించుకొని వెళ్ళచ్చు. ఇండియాలో అయితే నా ఫేవరెట్ బటర్ స్కాచ్ ఇక్కడ దొరకదన్నమాట. ఇక్కడ నా ఆల్ టైమ్ ఫేవరెట్ చెరీ జూబ్లీ.
మధ్య మధ్యలో చెర్రీ పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఈ బ్లాక్ కలర్ ఐస్ క్రీమ్ చూస్తున్నాను, బ్లాక్ షర్బత్ అంట. అండ్ ఇవన్నీ వచ్చి ఐస్ క్రీమ్ కేక్స్. మనకి ఇండియాలో ఐస్ క్రీమ్ కేక్ అంటే పేస్ట్రీ కదా, ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్ అంటే జస్ట్ ఐస్ క్రీమ్ ని కేక్ షేప్ లో చేసి అమ్మేస్తారన్నమాట. షాపింగ్ అంతా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.